హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో చాలా సులభంగా మంచి రుచికరంగా ఆలు పరోటా తయారు చేసుకుందాం ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు చూసి వాటినే సపరేట్కుండా కుర్రీ ఈ వీడియోను లైక్ చేయి షేర్ చేయరి అట్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి ఈ ఆలు పరోటా తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండిని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను అట్లనే చిటికెడంత ఉప్పు చిటికెడంత పసుపు పావు చెంచడు ఓమను ఒక గిన్నెలో వేసుకొని అన్ని చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకుంటున్నాను ఇక్కడ పసుపును నేను కేవలం కలర్ కోసమే వాడుకుంటున్నా మీకు ఇష్టమైతే వేసుకోర్రి లేకుంటే వదిలేయరి ఇక ఇవన్నీ చక్కగా కలిసిపోయాక దీంట్లో రెండు చెంచాల నూనె వేసుకొని ఈ పిండిని మళ్ళొకసారి కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకున్నాక దీంట్లో కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా ఈ పిండి బాగా పలచ కాకుండా బాగా గట్టి కాకుండా మెత్తగా అయ్యేటట్టు కలుపుకోవాలి నీళ్ళు ఒకటేసారి పోసుకోవద్దు కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా పిండిని చూసుకుంటా కలుపుకోవాలి ఇక పిండిని కలుపుకుంటా అంటే అంత చేతులకు అంటుకుంటుంది కదా అట్లా అంటుకోకుండా ఈ పిండిలో మళ్ళీ కొంచెం నూనె పోసుకొని ఈ పిండి మంచి మెత్తగా సాఫ్ట్గా అయ్యేటట్టు కలుపుకోవాలి పిండి ఎంత మంచి మెత్తగా సాఫ్ట్గా ఉంటే మన కాలు పొరట కూడా అంత మంచి సాఫ్ట్గా ఉంటుంది ఇక పిండిని మంచి కలుపుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి ఇక ఇప్పుడు మనం ఈ ఆలు పొరటలు కావాల్సిన ఆలు స్టఫింగ్ను తయారు చేసుకుందాం దీనికోసం అని చెప్పి ఒక మూడు మామూలు సైజు ఆలుగడ్డలను ఉడకబెట్టుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ ఆలుగడ్డలను వీడియోలో చూపిస్తున్నట్లు చేతులతోటి మెత్తగా చేసుకోవాలి మీకు చేతులతోటి చేసుకురాకుంటే ఏదైనా పప్పు కవ్వం లాంటి దాంట్లో కూడా చేసుకోవచ్చు మీకు ఎట్లా నచ్చితే అట్లా ఈ ఆలుగడ్డలు మెత్తగా చేసుకోవాలి ఇక మెత్తగా చేసుకున్నాక దీంట్లో చిటికడంత పసుపు సగం చెంచాడు ధనియాల పొడి సగం చెంచాడు జీలకర్ర పొడి పావు చెంచడు మిరియాల పొడి సగం చెంచడు కారము రుచికి సరిపడినంత ఉప్పు కొన్ని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటన్నిటిని అన్ని చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి చూస్తున్నారు కదా మన కాలు పొరటాలు కావాల్సిన స్టఫింగ్ ఎంత మంచి తయారవుతుందో మెల్లగా నిమ్మలంగా నిదానంగా కలుపుకోవాలి ఇక అన్ని మంచిగా కలిసిపోయాక ఈ స్టఫింగ్ను కొద్దిసేపు ఉంచుకోవాలి ఇక ఇరవై నిమిషాలు అయింది కదా మనం పిండి నానబెట్టుకొని ఇక ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఈ పిండిలకు వెళ్ళి ఒక చిన్న పిండి ముద్దను తీసుకోవాలి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ పిండి ముద్దను గుండ్రగా చేసుకోవాలి చేసుకొని కొంచెం పొడిపిండిలా ఈ పిండి ముద్దకు పిండి వండించుకోవాలి అండించుకున్నాక ఒక రొట్టెల పీట మీద కొంచెం పొడి పిండి తల్లుకొని దీని మీద ఈ పిండి ముద్దను పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ పిండి ముద్దను గుండ్రగా చపాతీలాగా చేసుకోవాలి బాగా దొడ్డు చేసుకోవద్దు అట్లా అని చెప్పి బాగా సన్నం కూడా చేసుకోవద్దు చూస్తున్నారు వీడియోలో ఒకట్లా మామూలు సైజులో చపాతీలాగా చేసుకోవాలి చేసుకున్నాక దీని మీద కొంచెం నూనె కూడా వేసుకోవాలి వేసుకొని ఈ చపాతికి నూనె మొత్తం అయ్యేటట్టు చెంచతో రాసుకోవాలి ఇక నూనె రాసుకున్నాక మనం తయారు చేసుకున్న ఆలు స్టఫ్ను మనం పిండి అయితే ఎంత తీసుకున్నామో అంతే ఆలు స్టఫ్ను ఈ చపాతి మీద వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు మనకు నచ్చిన ఆకారంలో ఈ ఆలు స్టఫ్ను పెట్టుకోవాలి నేనే ఇక్కడ డబ్బాలాగా తయారు చేసుకుంటున్నాను కొందరు త్రిభుజంలాగా కూడా తయారు చేసుకుంటారు ఇష్టం వాళ్ళది ఎవరికి నచ్చిన స్టైల్లో దాన్ని మనం తయారు చేసుకోవచ్చు ఇక ఆలు స్టఫ్ని తయారు చేసుకొని ఈ పిండిని వీడియోలో చూపిస్తున్నట్లు ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకున్నాక మళ్ళా కొద్దిగా పొడిపిండి చల్లుకొని మనం తయారు చేసుకున్న ఈ పరోటను మళ్ళొకసారి రొట్టెల కూలతోటి మెల్లగా లాటించుకోవాలి గట్టిగా లాటియద్దు గట్టిగా లాటిస్తే ఆలు పరోటా చిరిగిపోతుంది అందులోకి వెళ్ళి స్టఫింగ్ అంతా బయటకు వస్తుంది అట్లా చిరిగిపోకుండా మెల్లగా కొంచెం సాఫ్ట్గా లాటించుకోవాలి ఇట్లా లాటించుకోవడం వల్ల ఏమైందంటే మనం అంటు పెట్టుకున్న చపాతి మరతలు విప్పుకపోకుండా అంటుకొని ఉంటాయి అన్నట్టు ఇక మనం ఆలు పరోటాను తయారు చేసుకున్నాం కదా తయారు చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని దీని మీద కొంచెం నూనె వేసుకొని మనం తయారు చేసుకున్న ఈ ఆలు పరోటాను పెనం మీద వేసుకోవాలి ఇక పెనం మీద వేసుకొని ఒకటేసారి మొత్తం కాల్చుకోవద్దు ఒకవైపు మామూలుగా కాలనివ్వాలి మామూలుగా కాలినాక రెండో వైపు కూడా మామూలుగా కాల్చుకోవాలి ఇక రెండు దిక్కుల కాలినాక దీని మీద కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు రెండోసారి కొంచెం ఎక్కువ కాల్చుకోవాలి మొదటిసారి కాల్స్తే ఆలు పొరట పొంగదు రెండోసారి కాల్చినప్పుడే ఆలు పొరట పొంగుతుంది ఎందుకంటే ఇలా మనం ఆలు స్టాఫ్ వేసుకున్నాం కదా అందుకే అంత తొందరగా పొంగది అందుకని చెప్పి ఫస్ట్ సారి మామూలుగా కాల్చుకొని మామూలు కాలినాక రెండోసారి కొంచెం గట్టి కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఆలు మంచి ఎంత మంచి పొంగిందో ఇక ఆలు పొరట మంచిగా కాలినాక తీసి పక్కకు పెట్టుకోవాలి ఇంతే మనకు మంచి రుచికరమైన సాఫ్ట్గా ఉండే ఆలు తయారైపోయినట్టే మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని మస్తు మంచిగా ఉంటుంది